డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైనతేయ వశిష్ట నదీ పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పీఘనవరం నియోజకవర్గంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పీఘనవరం మండలంలో లోతట్టు ప్రాంతాలైన నాగుల్లంక గుడ్డాయిలంక కాట్రగడ్డ ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో తమ ఇళ్లల్లోని సామాన్లని డాబాలపైకి తీసుకువెళ్తున్నారు బాధిత కుటుంబాలు. ఎదురు బిడియం ఆఫ్పనపల్లి కాజ్వేల్పై వరద ఉధృతి కొనసాగుతోంది. వర్షాలు తగ్గినా ఇప్పటివరకు జలదిగ్బంధంలోనే లంక గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైనతేయ వశిష్ట నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పీఘనవరం నియోజకవర్గంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పీఘనవరం మండలంలో లోతట్టు ప్రాంతాలైన నాగుల్లంక గుడ్డాయిలంక కాట్రగడ్డ ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో తమ ఇళ్లలోని సామాన్లని డాబాలపైకి తీసుకువెళ్తున్నారు బాధిత కుటుంబాలు. ఎదురు బిడియం అప్పన్పల్లి కాజ్వేల్పై వరద ఉధృతి కొనసాగుతోంది. వర్షాలు తగ్గినా ఇప్పటివరకు జలదిగ్బంధంలోనే లంక గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైనతేయ వశిష్ట నదీ పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పీఘనవరం నియోజకవర్గంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పీఘనవరం మండలంలో లోతట్టు ప్రాంతాలైన నాగుల్లంక గుడ్డాయిలంక కాట్రగడ్డ ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో తమ ఇళ్లలోని సామాన్లని డాబాలపైకి తీసుకువెళ్తున్నారు బాధిత కుటుంబాలు. ఎదురు బిడియం ఆపన్పల్లి కాజ్వేలపై వరద ఉధృతి కొనసాగుతోంది. వర్షాలు తగ్గినా ఇప్పటివరకు జలదిగ్బంధంలోనే లంక గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి చెప్పండి, పీఘనవరం నియోజకవర్గంలో వర్షాలు తగ్గినప్పటికీ కూడా జలదిగ్బంధంలోనే లంక గ్రామాల ప్రజలు చిక్కుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, కోనసీమలోని వశిష్ట వరిటయ గోచిని నదులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దౌలత్సరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 175 గేట్ల నుంచి కూడా దాదాపుగా 15 లక్షల క్యూసెక్ నీరు మిగిలి ఫీడ్ గా అవుతుంది. ఇక్కడ దౌలత్సరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 15.84 నీటి మొత్తం చేరుకుంటుంది. దీంతో డౌన్ అంటే దౌలత్సరం బ్యారేజ్ దిగుతున్న ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట వైరుదయ గోచిని నదులు పొంగడం వల్ల లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఇప్పుడు పీఘనవరం మండలంలో చూసినట్లయితే ఇక్కడ కనకాయ లంక, అలాగే గంటి తరపూడి లంక, ఎదురుబిడం ఐనూరి లంక, ఇవన్నీ కూడా కాజు పూర్తి స్థాయిలో మునిపోయి దీంతో కొన్ని పంట గ్రామాలకు కూడా నీరు భారీగా చేరుకుంటుంది. గృహాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో అప్పుడప్పుడే ఆ సామాన్లు కూడా వాటిని మేడ మిద్ర మీదకి ఎత్తైన ప్రదేశాల్లోకి ఇక్కడ బాధితులు మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇప్పుడు మన కాంక్షమ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దాదాపుగా 19 లక్ష గ్రామాలు పూర్తి స్థాయి జలదగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. అలాగే దాదాపు 2000 కుటుంబాలు ప్రస్తుతం అయితే నిరాశ్రయులుగా ఉన్నారు. ఇప్పుడు పెరుగుతున్న వరద గోదావరి మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, ఎంత పైకి వస్తుంది, గత ఏడాదిగా భారీగా వరద వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ లంక గ్రామాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఇక్కడ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ పోలీసు సహకారంతో 130 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిరావాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాయి. బోట్ల మీద దాటుకున్న వారికి దగ్గరుండి సహాయంగా అంటే నిత్యావసరాల కోసం బయటకు వచ్చే బాధితులకి అందరికీ కూడా అంటే వరద లంక గ్రామాల ప్రజలకు అందరికీ కూడా దగ్గరుండి సహాయ చర్యలు అందిస్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. శ్రీగన్నవరం, కోనవరం, చింతూరు ఈ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే భద్రాచలం దగ్గర గగ్గు మొక్కం పెట్టింది. ఉదయం నుంచి చూసినట్లయితే ఒక అడుగు నీటి మట్టం తగ్గడంతో అధికారులు కొద్ది ఊపిరి పెంచుకుంటున్నారు. అయితే ఆ దిగువనున్న తబరి దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరిలో ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉంది. 42 అడుగుల వద్ద నిలకడగా ఉండడంతో ఇంకా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపటి వరకు పెరిగి అంటే రాత్రి వరకు పెరిగి రేపు ఉదయం నుంచి తగ్గుమని పడుతుంది. దీంతో ఆ కోనసీమ ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడి నుంచి బాగా పెరిగి అంటే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కోనసీమ వశిష్ట వైద్య గౌతమి నదులు ఆ దాకా వెళ్ళేటప్పటికి సముద్రంలో కలిసేటప్పటికి మరొక 8 గంటల సమయం పడుతుంది. దీంతో ఇక్కడ నీరు నీటి మట్టం పెరిగి వరద నీటి మట్టం పెరిగి అప్పుడు తగ్గుతుంది. దీంతో రేపు సాయంత్రం వరకు కూడా లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ అప్పనపల్లి కాజువే దగ్గర చూసినట్టయితే నిన్నటి వరకు ట్రాక్టర్ మీద దాటిన నిత్యావసరాల కోసం దాటిన ప్రజలు ఇప్పుడు బోట్ల మీద సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇక్కడ కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏ విధమైనా ప్రమాదాలు జరగకుండా చూసేందుకు అన్ని రేవుళ్ళ దగ్గర కూడా ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే లాంచీలను కూడా సిద్ధం చేశారు. ఏదైనా ఇంకా విపత్తు పెరిగినట్లయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి అలాగే నిత్యావసరాలు పునరావాస కేంద్రానికి తరలించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి విపత్తులైనా సరే ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. భద్రాచలం దగ్గర దాదాపుగా ఇప్పుడు తగ్గుతున్న వరద అంటే ఎగువ ప్రాంతంలో కాళేశ్వరం, ఎల్లంపల్లి అన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. దీంతో భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రభావం ఇక్కడ 24 గంటల తర్వాత అంటే రేపు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆ ప్రభావం కనిపిస్తుంది. మరొకవైపు ధవళేశ్వరం బ్యారేజ్ని ఎగువ పోలవరం ప్రాజెక్ట్ చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వరద నీటి మాత్రం చేరుకుంది. భారీగా వరద చేరుకోవడంతో అక్కడి నుంచి 48 గేట్ల ద్వారా దిగువకి విడుదలవుతున్న సామర్థ్యం చూస్తుంటే చాలా కొంత తక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఇది ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడి నుంచి దిగుకి వెళ్ళడం కూడా కొంత సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఇక్కడ 15 లక్షలకి దాకా కూచెక్కల నీరు దిగువకి విడుదలవుతుంది. ఇది మరింత పెరిగినట్లయితే ఇంకో 1 లక్ష కూచెక్కల నీరు అయితే ఇక్కడ 3 ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సాయంత్రం లోపల 3 ప్రమాద హెచ్చరిక జారీ కాని పక్షంలో మెల్లిగా తగ్గుముఖం పడుతుంది. అది రేపు ఉదయం నుంచి తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసి అధికారులు అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇప్పుడు బులెటిన్ రిలీజ్ చేసిన పరిస్థితి. ఏదైనా వరదలు ఇప్పుడు మూడోసారి ఇక్కడ కోనసీమ ప్రాంతాన్ని అలాగే ముంపు గ్రామాలని ముంచెత్తిన పరిస్థితి. మళ్ళీ 1 ఆగస్టు వారంలో భారీ వర్షాలకి మళ్ళీ గోదావరికి వరద వస్తుందని చెప్పి కేంద్ర జల సంఘం మళ్ళీ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.